మిత్రులు మాట్లాడుతున్నారు. నేను ఆ మిత్రులందరినీ కూడా కోరుతున్నాను, ఆ సభ్యులందరినీ కూడా కోరుతున్నాను, దయచేసి ఆలోచించండి. ఏడుగురు జడ్జెస్ తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు, దీన్ని మనం గౌరవించవలసిన అవసరం ఉంది. తీర్పు కూడా ఆరుగురు జడ్జిలు అనుకూలంగా ఇస్తే ఒక జడ్జి మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడారు, అంటే మెజారిటీ జడ్జెస్ ఇచ్చిన తీర్పు. దీన్ని మనందరం కూడా గౌరవించాలి. ఇంకా దీన్ని సాగదీయడం సరి అయింది కాదు. రిజర్వేషన్లు ఈనాడు 15% మాత్రమే అమలవుతున్నాయి. వాస్తవంగా జనాభా ప్రాతిపదిక పైన షెడ్యూల్ కులాలకు 18% రిజర్వేషన్ లభించాలి. ఆ 18% రిజర్వేషన్ కొరకు కొట్లాడదాం. ఆ 18% రిజర్వేషన్ సాధించుకొని ఆ 18%లో మన ఉపకులాల మాదిగ మాల ఇతర ఉపకులాల జనాభా ప్రాతిపదిక పైన ఆ పదాలు పొందే ప్రయత్నం చేస్తే అందరికీ కూడా లాభం దొరుకుతుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను 15% నుంచి 18%కి పెంచడానికి అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. అందులో నేను ముందుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మా సోదరులందరూ కూడా తెలియజేస్తూ ఇక ముందు అందరం కలిసి పనిచేద్దాం, దళిత జాతి సమగ్ర అభివృద్ధి కొరకు కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.